హలో ఆల్, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి న్యూట్రల్ ఫ్యాట్స్ అన్నమాట. న్యూట్రల్ ఫ్యాట్స్ అంటే ట్రైగ్లిసరైడ్స్. సో ఈ ట్రైగ్లిసరైడ్స్ లో మనకి వీటిని ఏమంటాం అంటే ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా గ్లిసరాల్ అంటాం. సో మామూలుగా ట్రైగ్లిసరైడ్స్ లో యూజువల్గా ఒక గ్లిసరాల్ ఉంటుంది. ఒక గ్లిసరాల్ కి మూడు ఫ్యాటీ యాసిడ్స్ చైన్స్ లింక్ అవుతాయి. సో దాన్ని మనం ట్రైగ్లిసరైడ్స్ అంటాం. సో చాలా సార్లు ప్రీవియస్ నీట్ ఎగ్జామ్స్ లో కానీ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మెడికల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మనకి మామూలుగా ట్రైగ్లిసరైడ్స్ అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మూడు గ్లిసరాల్స్ ఉంటాయా, లేకపోతే మూడు ఫ్యాటీ యాసిడ్స్ ఒక గ్లిసరాల్ ఉంటుందా, ఇలా ఆప్షన్స్ అడుగుతారు అనమాట. సో యూజువల్గా ట్రైగ్లిసరైడ్స్ అంటే ఏంటంటే మూడు ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఒక్క గ్లిసరాల్ మాలిక్యూల్ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే దీంట్లో 3 హైడ్రాక్సైల్ గ్రూప్ ఉంటాయి, ఎందుకంటే మూడు ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మూడు ఫ్యాటీ యాసిడ్స్ కి ఎండ్ కి 3 హైడ్రాక్సైల్ గ్రూప్స్ ఉంటాయి. సో ఈ మూడు హైడ్రాక్సైల్ గ్రూప్స్, ఈ మూడు ఫ్యాటీ యాసిడ్స్ గ్లిసరాల్ కి అటాచ్ అవుతాయి, ఒకే ఒక గ్లిసరాల్ కి అటాచ్ అవుతుంది. సో దీనివల్ల 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒక గ్లిసరాల్ కి అటాచ్ అవడం వల్ల మనకి 3 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ అవుతుంది. సో మామూలుగా అయితే ఇప్పుడు α-1,4 గ్లైకోసైడిక్ బాండ్ లో అయితే మనకి ఒకే ఒక వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది, దీంట్లో అయితే 3 వాటర్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి. సో ఫైనల్ గా ఈ వాటర్ రిమూవ్ చేసి దాని తర్వాత ఫామ్ అయిన బాండ్ నే ఎస్టర్ బాండ్స్ అంటాం. మనం బాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. సో మనం 1,4 గ్లైకోసైడిక్ బాండ్ అని అక్కడ గుర్తుపెట్టుకోవాలి కార్బోహైడ్రేట్స్ లో, ఇక్కడైతే ఎస్టర్ బాండ్స్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఫ్యాట్స్ వచ్చి జనరల్ గా లిక్విడ్ స్టేజ్ లో ఉంటే వాటిని ఆయిల్స్ అని చెప్తాం. సో ఆయిల్స్ లో ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఎందుకంటే వాటికి లో టెంపరేచర్, లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి. సో అది వీటిని హైడ్రోజనేషన్ చేస్తే, ఎప్పుడైనా కానీ మనకి డాల్డా వనస్పతి ఇవన్నీ తయారు చేయాలంటే వాటికి హైడ్రోజన్ గ్యాస్ వేస్తారు. సో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కాస్త సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ అయిపోతాయి, ఇంకా ఆయిల్ వచ్చి సాలిడ్ ఫామ్ లోకి అయిపోతుంది అనమాట. సో ఫ్యాట్ అనేది మోస్ట్లీ యానిమల్స్ లో లాంగ్ టర్మ్ ఎనర్జీ స్టోరేజ్ కోసం ఉండే ఒక కాంపౌండ్. సో మనకి ఎక్కువ క్యాలరీస్ ఇస్తుంది కార్బోహైడ్రేట్స్ కన్నా, ప్రోటీన్స్ కన్నా కూడా లిపిడ్స్ అనేవి మన బాడీలో ఎక్కువ క్యాలరీస్ ని రిలీజ్ చేసేది కార్బోహైడ్రేట్స్ కంటే కూడా, ప్రోటీన్స్ కంటే కూడా డబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ కి 4 కిలో క్యాలరీస్ పర్ గ్రామ్, ప్రోటీన్స్ కి 4 కిలో క్యాలరీస్ పర్ గ్రామ్, కానీ లిపిడ్స్ కి మాత్రం 9 కిలో క్యాలరీస్ పర్ గ్రామ్. అంటే మనకి డబుల్ అయింది రావాల్సిన ఎనర్జీ. సో కాబట్టి మామూలుగా ఈ పోలార్ రీజియన్స్ లో ఎస్కిమోస్ అక్కడ ఎక్కువ ఉండే వాళ్ళు ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తింటారు. సో దానివల్ల వాళ్ళకి ఇన్సులేటింగ్ మెటీరియల్ గా కూడా హెల్ప్ అవుతుంది ఫ్యాట్, చలిని ఆపగలదు అనమాట. సో దాని తర్వాత ఫ్యాట్ వచ్చి ఎక్కువగా అడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతుంది మనకి. మన బాడీలో ఫ్యాట్ ని స్టోర్ చేసుకోవడానికనే సపరేట్ టిష్యూ ఉంటుంది, దానే అడిపోస్ టిష్యూ అంటారు. సో దాంట్లో ఉండే సెల్స్ ని అడిపోస్ సైట్స్ అంటారు. సో టూ మచ్ యూజ్ ఆఫ్ ఫ్యాట్ ఏమవుతుందంటే సమ్మర్ లో అవాయిడ్ చేయాలి, ఫ్యాట్ ఎక్కువ కూడా వింటర్ లో ఎక్కువ తీసుకోవాలి, అప్పుడు మన బాడీలో ఉన్న హీట్ ని మనం ప్రిజర్వ్ చేసుకోగలం. సో సమ్మర్లో ఎక్కువ తీసుకోకూడదు ఫ్యాట్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. సో నెక్స్ట్ ఇప్పుడు సోఫార్ మనం చూసింది ట్రైగ్లిసరైడ్స్ అంటే వాటి బాండ్స్ ఏంటి, ఆయిల్ మామూలుగా రూమ్ టెంపరేచర్ లో ఆయిల్ గా ఉంటాయి, దాన్ని హైడ్రోజనేషన్ చేస్తే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గాను మారిపోతుంది, కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి బాగా ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వాక్సెస్. సో వాక్సెస్ అంటే ఒక లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ఇంకొక లాంగ్ చైన్ ఆల్కహాల్ తో కంబైన్ అయితే దాన్నే మనం వాక్స్ అంటాం. సో వన్స్ అగైన్, ఒక లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ఒక లాంగ్ చైన్ ఆల్కహాల్ తో కంబైన్ అయినప్పుడు వీటికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ అనమాట. సో మామూలుగా ఆయిల్స్ కి అయితే మెల్టింగ్ పాయింట్ తక్కువ, వీటికి మెల్టింగ్ పాయింట్స్ ఎక్కువ. అండ్ యానిమల్స్ డైజెస్ట్ చేసుకోలేవు, మనం కూడా వీటిని డైజెస్ట్ చేసుకోలేము వాక్సెస్ ని. సో కామన్ ఎగ్జాంపుల్ వచ్చి బీ వాక్స్ ని మనం ఎప్పుడు తినలేము, మనం దాన్ని మెడిసినల్ పర్పస్ కి వాడతాం బీ వాక్స్ ని. సో బీ వాక్స్ లో కాంబినేషన్ ఏంటంటే పాల్మెటిక్ యాసిడ్, మైరిసైల్ ఆల్కహాల్. సో మైరిక్ అంటే ఇన్సెక్ట్స్ అని అర్థం. సో మైరిసైల్ ఆల్కహాల్ ఇంకా పాల్మెటిక్ యాసిడ్, మైరిసైల్ అంటే ఇన్సెక్ట్స్ లో ప్రొడ్యూస్ అయ్యే ఆల్కహాల్. సో వాక్సెస్ వచ్చి వాటర్ ఇన్సాల్యుబుల్, యూజువల్గా మన హెయిర్ మీద స్కిన్ మీద కూడా వాక్సెస్ ఉంటుంది,
అలానే మన చెట్లల్లో చూసుకుంటే స్టెమ్, లీవ్స్, ఫ్రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. సో వాటిలో ప్రొటెక్షన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది వ్యాక్సెస్లో. నెక్స్ట్ ఫాస్ఫోలిపిడ్స్. సో ఫాస్ఫోలిపిడ్స్ గ్లైకోలిపిడ్స్ చూస్తే, ఫాస్ఫోలిపిడ్స్ యాక్చువల్గా ఫ్యాటీ యాసిడ్స్ కాదనమాట. సో అవి ఆల్కహాల్. సో బట్ వీటిలో ఏంటంటే ఫాస్ఫేట్ గ్రూప్ కూడా ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్స్ మాత్రమే కాకుండా సో ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి, దాంతోపాటు ఫాస్ఫేట్ గ్రూప్ కూడా ఉంటుంది. కాబట్టి రెండింటినీ కలిపి మనం ఫాస్ఫోలిపిడ్స్ అంటాం. సో ఫాస్ఫోలిపిడ్ అనేది యాంఫిపాథిక్ అని చెప్తారు. అంటే దీంట్లో రెండు ఉంటాయి, హైడ్రోఫిల్లిక్ కాంపోనెంట్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ కాంపోనెంట్ ఉంటుంది. సో ఫాస్ఫోలిపిడ్స్ అనేది సెల్ మెంబ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ కన్స్టిట్యూయెంట్. వాటిలో రెండు ఉంటాయి, పోలార్ ఉంటుంది, నాన్ పోలార్ ఉంటుంది. సో కొన్ని ఫాస్ఫోలిపిడ్స్ లైక్ లెసిథిన్ అని చెప్తాం అనమాట. సో దాంట్లో నైట్రోజనస్ కాంపౌండ్ కూడా ఉంటుంది. సో అదే కోలిన్. సో కోలిన్ దానికి అటాచ్ అయి ఉంటుంది.